గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ హౌ ఆర్ యూ ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ చిల్డ్రన్ ఇన్ థర్డ్ క్లాస్ వి లెంట్ అబౌట్ ద షెల్టర్స్ ఆఫ్ యానిమల్స్ వన్స్ రిమెంబర్ కీ పాయింట్స్ ఇన్ ద టాపిక్ మనం ఆల్రెడీ మూడో తరగతిలో జంతువులు వాటి నివాసాలు అనే పాఠం చెప్పుకున్నాం పిల్లలు ఇది ఇందులోని కీ పాయింట్స్ ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం వినో దట్ యానిమల్స్ ల్యావ్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్ సమ్ ల్యావ్ ఆన్ ట్రీస్ సమ్ ల్యావ్ వాటర్ అండ్ సమ్ ఆన్ ల్యాండ్ సమ్ మేక్ హోల్స్ అండ్ బారో ఇన్ ద గ్రౌండ్ అండ్ లైవ్ ఇన్ ద్యామ్ కొన్ని జంతువులు చెట్లపైన ఉంటాయి ఇంకొన్ని నీటిలో ఉంటాయి కొన్ని భూమిపైన ఉంటాయి ఇంకొన్ని నేల లోపల బొరియలు చేసుకొని వాటిలో నివసిస్తూ ఉంటాయి ఉదాహరణగా మనకు తెలిసిగా పిల్లలు చెప్పండి ఒకసారి చెట్లపైన ఏమేమి కనిపిస్తాయి మనకు కోతులు ఓకే వెరీ గుడ్ నీళ్ళల్లో ఉండే వాటి గురించి చెప్పండి మొసలి కావచ్చు చేపలు కావచ్చు యానిమల్స్ ఇంకా ల్యాండ్ భూమి పైన సమాన్ ల్యాండ్స్ భూమిపైన ఏముంటాయి పిల్లి కుక్క మేక ఆవు ఇలాంటివి సమ్ మేక్స్ హోల్స్ అండ్ బారో ఇన్ ద గ్రౌండ్ అండ్ లైవ్ ఇన్ దెమ్ ఏంటి నేల లోపల బొరియలు చేసుకునేముంటాయి ర్యాబిట్స్ కుందేళ్ళు కదా పిల్లలు వెరీ గుడ్ ద దనిమల్స్ విచ్ ఆర్ డొమెస్టికేటెడ్ ఆర్ కాల్డ్ పెట్ యానిమల్స్ మనం ఇళ్ళలో పెంచుకునే జంతువుల్ని పెంపుడు జంతువులు అంటారు సమ్ యానిమల్స్ వాక్ సమ్ క్రాల్ సమ్ జంప్ అండ్ సమ్ స్విమ్ ద అదర్స్ ట్రై టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఫర్ దిస్

ఈదుతూ పాకుతూ ఇలా కదులుతుంటాయి ఫర్ దిస్ ఇవి చేయడానికి దే యూస్ దేర్ లెగ్స్ అవి ఇలా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కదలడానికి ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని దే యూస్ దేర్ లెగ్స్ కాళ్ళను ఉపయోగిస్తుంటాయి వింగ్స్ రెక్కలను ఉపయోగిస్తుంటాయి సమ్టైమ్స్ ఈవెన్ ది టైల్స్ తోకతో కూడా ముందుకు కదులుతుంటాయి గుర్తుంచుకోండి పిల్లలు అండ్ చిల్డ్రన్ వీ మస్ట్ బి కైండ్ టు వర్డ్స్ యానిమల్స్ వి షుడ్ గివ్ దెమ్ ఫుడ్ వాటర్ అండ్ ప్రొటెక్ట్ దేమ్ మనం జంతువుల పట్ల ఖచ్చితంగా దయాన్ని కలిగి ఉండాలి పిల్లలు ఎందుకంటే అవి కూడా మన తోటి ప్రాణులే వి షుడ్ గివ్ దెమ్ ఫుడ్ అండ్ వాటర్ మనం వాటికి ఆహారం నీళ్ళు అందిస్తూ వాటిని మనం రక్షించాలి ఎందుకంటే గుర్తుంచుకునే పిల్లలు అవి కూడా మన తోటి ప్రాణులే అవి మనకు చాలా విధాలుగా చాలా విధాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ వి లెర్న్ ఇన్ థర్డ్ క్లాస్ ఈవిఎస్ టుడే ఆర్ రెడీ టు లెర్న్ లెసన్ నేమ్ ఈస్ వేరియస్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ ఫోర్త్ క్లాస్ ఈవిఎస్ ఈరోజు మనం నాలుగో తరగతి పర్సనల్ విజ్ఞానంలోని రకరకాల జంతువులు అనే పాఠాన్ని ఒకసారి చూద్దాం

కొన్ని అడవిలో ఉండుంటాయి అదర్ ల్యావ్స్ ఇన్ అరౌండ్ అవర్ హౌజెస్ మన ఇళ్ళల్లో కొన్ని ఉంటాయి ఏంటి కుక్క డాగ్ క్యాట్ గోట్ షీప్ ఇలా మన ఇళ్ళల్లో కొన్ని ఉండి ఉంటాయి సమ్ యానిమల్స్ ఆర్ బిగ్గర్ దాన్ ఆర్ అండ్ సమ్ అదర్ ఆర్ స్మాలర్ కొన్ని జంతువులు మనకంటే పెద్దగా ఉంటాయి ఫర్ సపోజ్ ఏంటి చెప్పండి ఎలిఫెంట్ ఎలిఫెంట్ జిరాఫీ అవి మనకంటే పెద్దగా ఉంటాయి సమ్ అదర్ ఆర్ స్మాలర్ కొన్ని జంతువులు మనకంటే చిన్నగా ఉంటాయి ఇప్పుడు పిల్ల ఉంది క్యాట్ డాగ్ ఇలాంటివి కొన్ని గోట్ ఇలాంటివి కొన్ని మనకంటే చిన్నగా ఉంటాయి మెనీ డిఫరెన్సెస్ ఆర్ సీన్ ఇన్ దె స్ట్రక్చర్ ఆఫ్ ఐస్ ఇయర్స్ నోస్ టేల్స్ లెగ్స్ వీ కెన్ డిస్క్రైబ్ ద యానిమల్స్ బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ దేర్ ఆర్గాన్స్

ఇన్ ద పిక్చర్ ఈ మనం ఈ చిత్రంలో చూసినట్టయితే కొన్ని జంతువులు వాటి యొక్క చెవుల్ని ఇంకొన్ని జంతువులు అలా మనకు ఎక్స్చేంజ్ చేయి అందుకే ఆ చిత్రం చూస్తే మనకి నవ్వు వస్తుంది ఓకే లుక్ కేర్ఫుల్లీ అండ్ ఐడెంటిఫై ద ఇయర్స్ ఆఫ్ ద ఒరిజినల్ యానిమల్స్ అండ్ రైట్ ఆన్ ద టేబుల్ ఓకే చిల్డ్రన్ చిల్డ్రన్ లెట్ అస్ డిస్కస్ యానిమల్స్ విత్ ఎక్స్టర్నల్ ఇయర్స్ నిమల్స్ వితౌట్ ఎక్స్టర్నల్ ఇయర్స్ ఇప్పుడు మనం చెవులు బయటకు కనిపించే జంతువుల గురించి అలాగే చెవులు బయటకు కనిపించే జంతువుల గురించి ఒకసారి చూద్దాం ఇయర్స్ ఆఫ్ సమ్ యానిమల్స్ కెన్ బి సీన్ బట్ ఇయర్స్ ఆఫ్ సమ్ యానిమల్స్ కెన్ నాట్ బి సీన్ పిల్లలు మనం చూస్తూ ఉంటాం చుట్టుపక్కల మనం చుట్టుపక్కల చూస్తున్నటువంటి యానిమల్స్లో కొన్ని యానిమల్స్ యొక్క చెవులు మనకు బయట కనిపిస్తాయి కొన్నింటి యొక్క చెవులు మనకు కనిపించవు మనం అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా చూడండి ఇప్పుడు డాగ్ చూస్తాం వీ క్యాన్ సీన్ దేర్ ఇయర్స్ మనం వాటి యొక్క చెవులు చూడొచ్చు క్యాట్ చూడొచ్చు బర్డ్స్ చూడలేం అవి చిన్నగా ఉంటాయి లిజర్డ్ చూడలేం ఇలాంటివి యానిమల్స్ సమ్ యానిమల్స్ కెన్ బి సీన్ దే ఇయర్స్ బట్ ఇయర్స్ ఆఫ్ సమ్ యానిమల్స్ కెన్ నాట్ బి సీన్ Children, observe the picture on the screen. Do all animals have ears? Yes, all have ears. Can we see the ears of all animals? No. Name animals with external ears and also without external ears. I am right on the box. Animals with external ears are deer, goat, sheep, tiger.

కానీ కొన్నిటి యొక్క కొన్ని జంతువుల యొక్క చెవులు బయటకు కనిపిస్తాయి కొన్ని జంతువుల యొక్క చెవులు బయటకు కనిపించవు పిల్లలు మనకు తెలుసు చెవులు మనకు ఎందుకు ఉపయోగపడతాయి వినడానికి మనకు పక్షుల యొక్క చెవులు మనకు బయట కనిపిస్తాయా నో బర్డ్స్ ఇయర్స్ ఆర్ నాట్ విజిబుల్ ఎక్స్టర్నలీ ఆ బర్డ్ హాస్ ఏ టినీ హోల్స్ ఆన్ ద బోత్ సైడ్స్ ఆఫ్ ఇట్స్ హెడ్ సీ దిస్ పిక్చర్ జనరల్లీ ద హోల్స్ ఆర్ కవర్డ్ విత్

snakes skin recognize the sounds to the vibration children you have learned that different animals have different kind of ears we can recognize animals by looking at their ears children similarly can you recognize animals by their skin yes observe the picture here are different kind of animals and their skins then match the animals with their skins okay children children observe the animals in the picture the ears and skin of all animals are not same some animals have hair on the, their skin some have feathers and some other have Scales on their body. The ears of some animals can be seen. The animals whose ears are seen and have hair on their skin give birth to babies. The animals whose ears are not seen and have no hair on the skin lay eggs in this way we can say whether the animals give birth to babies or lay eggs on the basis of their skin and structure of their ears the animals which lay eggs incubated and bring up the young ones are called oviparous the animals which give birth to young ones them are called viviparous పిల్లలు మనకు తెలుసు జంతువులు చెవులు బయటకు కనిపిస్తూ వాటి చర్మంపై వెంటుకలు ఉంటాయో అలాంటి జంతువులు పిల్లల్ని కంటాయి వాటిని మనం శిశుత్పదకాలు అని అంటారు ఏ జంతువులకు చెవులు బయటికి కనిపించకుండా వాటి చర్మంపై వెంటుకలు ఉండవో అలాంటి జంతువులు గుడ్లు పెడతాయి ఇలాంటి వాటిని మనం అండోత్పదకాలు అంటే గుడ్లు పెట్టి అవి పిల్లల్ని పెంచుతాయి అలాంటి ఉదాహరణ చెప్పండి శిష్యుద్బకాలు అంటే ఏంటి ఉదాహరణ నేరుగా పిల్లల్ని కనేటివి అంటే అవి ఎలా ఉంటాయని చెప్పుకున్నాం జంతువుల యొక్క చెవులు బయట కనిపిస్తూ వాటి చర్మంపై వెంటలు ఉండేటివి అంటే చూడండి మనం వేటి వేడిని తీసుకోవచ్చు ఆవు కుక్క పిల్లి వీటిని మనం శిశు పథకాలుగా తీసుకోవచ్చు అండోత్పాదకాలు అంటే గుడ్లు పెట్టి పోషిస్తాయి అంటే అవి ఎలా ఉంటాయి అనుకున్నాం జంతువులకు చెవులు బయటికి కనిపించకుండా వాటి చర్మంపై వ్రెంటుకలు ఉండవు అవేంటేంటి కోడి అండ్ లిజర్డ్ ఇలా ఇలా మనకు జంతువుల్లో శిశుత్పాదకాలు అండోత్పాదకాలు ఉంటాయి పిల్లలు children let us discuss about uses of animals the hair and skin of animals protect them from cold and heat we also use we also use the hair and skin of animals the skin of animals is also useful to us animal skin is used to make footwear musical instruments like drums woolen class are made of animals hair animals are give us food also they are also used in agriculture work and in transportation of goods okay children this is a complete information about various types of animals in our fourth class evs thank you children